అసూయతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటే వారికి ఉన్నవన్నీ మిమ్మల్ని కాల్చేవై కూర్చుంటాయి. ప్రతి వారిని వాడు వీడు అని ఏముందండి పెద్దవాడి పెద్ద విశేషం ఏముంది, వాడికి నమస్కారం ఏంటండి అన్నారు అనుకోండి. మీరు ఇప్పుడు అవతల వారిలో ఉండేటటువంటి పూజనీయత కించిత్ కూడా క్షీణించదు, ఏమీ క్షీణించదు. ఇప్పుడు మీరన్న మాట ఆయనకి కితాబు కాదు, ఆయన సమర్థతకి అది ఏ విధంగానూ రుజువు కాదు, ఆయన అలాగే ఉంటారు. పూజనీయతని పోగొట్టుకున్నవాడెవరు? ఎవరు అలా మాట్లాడాడో అతనే పోగొట్టుకుంటాడు. అందుకే అసూయ అన్న లక్షణం ఎక్కడుందో అది మెట్లు దింపుతుంది. మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నిచ్చెన అనబడేటటువంటి వస్తువు ఒక్కటే, కానీ ఎక్కడానికి అదే కారణం, దిగడానికి అదే కారణం. దిగడానికి ఓనిచ్చెన, ఎక్కడానికి ఓనిచ్చెన ఉండవు లోకంలో. ఎక్కడానికైనా దిగడానికైనా అదే వేస్తారు. ఎక్కుతారా దిగిపోతారా అన్నది మీ ఇష్టం. మిమ్మల్ని ఈశ్వరుడు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ అన్నది ఒకటి ఇచ్చాడు, అంటే పుడుతూనే ఒక ఎత్తులో నించున్నాడు. ఇప్పుడు దాని నుంచి పశుత్వంలోకి వెళ్ళిపోవచ్చు, నిచ్చెన నుంచి దిగిపోయి ఇంకా అంతకన్నా పైకెక్కి దేవతల్లోకి వెళ్ళచ్చు, ఈశ్వరుల్లోనే కలిసిపోవచ్చు. నిచ్చెనని ఎలా వాడుకుంటారన్నది మీ ఇష్టం. మీరు ఎక్కినా దిగినా నిచ్చెన దోషం మాత్రం లేదు. అసూయతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటే వారికి ఉన్నవన్నీ మిమ్మల్ని కాల్చేవై కూర్చుంటాయి. అది ఆ చిన్న మెళకు ఒక్కటి వస్తే చాలు, అది అసూయని పరిచయించడం వల్ల వస్తుంది. నేను ఒకటికి పది మాటలు దాన్ని ఎందుకు అన్ని మాటలు చెప్తావు అని అనుకోకండి. నా తాపత్రయం వల్ల ఏంటంటే అసలు యథార్థానికి అసలు ఈ ఘట్టాల్ని యథార్థంగా వినవలసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? చిన్నపిల్లలకి చెప్పాలి ఈ ఘట్టాల్ని. వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళు. వాళ్ళు పాడైపోకుండా చీడాకు పట్టకుండా వాళ్ళకి అసూయ యొక్క ఆ గర్హణీయమైన స్థితిని బోధ చేయడానికి మహాభారతాన్ని ఆధారంగా చెప్పాలి.